హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ ఎప్పటిపడా ని ఎదురు చూసినటువంటి ఆర్ఆర్బీ మినిస్టర్ అదే విధంగా ఎన్డిపిసి సమన్వయించునటువంటి ఇరువైజ్ డేట్స్ యొక్క మెయిండేటాన్ని రిలీజ్ చేయడం జరిగింది ప్రజెంట్ మనకి ఒక మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఆఫ్ జీరో త్రీ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ యొక్క డేట్స్ అన్ని చేంజ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ డేటా కూడా ఈ రోజు ఈ ఈవెన్ మనం డిస్కస్ చేద్దాం కాబట్టి యొక్క వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోవడం జరుగుతుంది ప్రజెంట్ మన యొక్క ఆర్బీ సికింద్రాబాద్లో మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు మేబీ మనకి ఈరోజు ఈవినింగ్ కల్లా మనకి ఒక డేటా అనేది వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ అజ్మీర్ దాని యొక్క మెయిన్ జోన్ అయినటువంటి ఆర్ఆర్బీ అజ్మీర్లో కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కాకపోతే ఐఆర్ఈపిఎస్ ఇండియన్ రైల్వే ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ లో మాత్రం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టెండర్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా మనకి ఈ విధంగా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మన యొక్క ఎన్టీపీసీ అదేవిధంగా మినిస్ట్రియల్ యొక్క డేట్స్ అని డిస్కస్ చేద్దాం అండ్ నిన్న జరిగినటువంటి రైల్వే మీటింగ్లో యొక్క మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ యొక్క డేటాని రిలీజ్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ తోటి రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్నటువంటి టైంలోనే రైళ్ళ నడపడానికి అదేవిధంగా యొక్క రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఈ టెండర్ యొక్క ప్రాసెస్ సంబంధించినటువంటి నిన్న ఈ యొక్క రైల్వే మీటింగ్లో వచ్చినటువంటి డేటా కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క ఈ టెండర్ యొక్క ప్రాసెస్ అనేది జూన్ ట్వంటీ నైన్త్కి అయితే వీలైతే పోస్ట్పోన్ చేయడం జరిగింది సో జూన్ ట్వంటీ నైన్ ఈవినింగ్ త్రీ దాకా మనకి ఇక్కడ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని యొక్క మెయిన్ డేటాను చెక్ చేద్దాం అదేవిధంగా కరిగుండం ఫోర్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం సో ఇది మన యొక్క టోటల్ డేటా అయితే కరిగుండం వన్ టూ త్రీ ఇప్పటివరకు మనకి అన్ని వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి కరిగుండం ఫోర్ అనే మనకు ఇవ్వడం జరిగింది నేను ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నైన్కి మనకి మీటింగ్ అయిపోయింది అదేవిధంగా నేను నైట్ యొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అండ్ వచ్చినటువంటి డేటా కనుక తీసుకుంటే యాజ్ పర్ ద కరిగుండం త్రీ ప్రకారం జూన్ ఎయిత్కి యొక్క టోటల్ బిడ్డింగ్ అనేది కంప్లీట్ అయిపోవాల్సి ఉన్నప్పటికీ మనకి ఇక్కడ లేటెస్ట్ డేటా ప్రకారం జూన్ ట్వంటీ నైన్త్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం బిడ్డింగ్ యొక్క స్టార్టింగ్ డేట్ అనేది మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్కి అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ప్రీ బిడ్ కాన్ఫరెన్స్ అదేవిధంగా క్వారీ యొక్క డేటా అనేది ఈ మంత్ ఫోర్టీన్త్ నుంచి ఈ మంత్ ట్వంటీ ఎయిత్కి అంటే ఫోర్టీన్ డేస్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది ఈ విధంగా మనకి ఒక కరిగుండం ఫోర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అండ్ యొక్క ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఈసీఏ సంబంధించి సిబిటీ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రొసీజర్లో భాగంగా ఈ యొక్క మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ యొక్క డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది సో ఎన్టీపీసీ సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డేట్స్ అనే మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉందని అయితే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మేబీ మనకి ఒక జూన్ ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ వన్ ఈ యొక్క త్రీ డేస్లో మాత్రం ఏదో ఒక డేట్ అయితే వాళ్ళు ఫిక్స్ చేస్తారు సో వచ్చినటువంటి లేటెస్ట్ అయితే అప్డేట్ అయితే ఇది కాకపోతే యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకు ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్కి అయితే పోస్ట్ పని అయితే అయిపోవడం జరిగింది సో ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే అకాడమిక్ ఎగ్జామ్స్ లైక్ టెన్త్ ఇంటర్ అదేవిధంగా ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్యూటర్స్ కోసం అవైలబిలిటీ కోసం చూస్తున్నాయి కంప్యూటర్స్ అవైలబిలిటీ దొరకగానే ఇమీడియట్గా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే మనకు కంప్యూటర్స్ అవైలబిలిటీ ఉంటాయి ఈలో మనకి ఒక ఈ టెండర్ అదే విధంగా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అండ్ టోటల్ సిస్టమ్ అరేంజ్మెంట్ అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి యొక్క క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఈ విధంగా మనకు కొంత డేటా రావాల్సి ఉంది ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మనకు అక్టోబర్ వచ్చేస్తుంది సో అక్టోబర్లోగా నవంబర్లో కానీ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే రైల్వే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ని కొంతకాలం హోల్డ్ చేసేసి అదర్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే మాత్రం ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ తీసుకోండి స్టేట్ క్యాండిడేట్స్ అయితే మాత్రం అంటే మన యొక్క ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఎవరైతే ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అంటే మన యొక్క సచివాలయం ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ ఎమ్యూనిటీ సంబంధించినటువంటి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి యొక్క డీటెయిల్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు మనం ఆల్రెడీ పార్ట్ బి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అయ్యే విధంగా డీటెయిల్గా సిలబస్ అదేవిధంగా విత్ యానిమేషన్ వీడియోస్ తోటి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ స్టడీ మెటీరియల్ టెన్ థౌసండ్ ప్లస్ అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ బ్రాంటస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది పార్ట్ ఏ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అదేవిధంగా పార్ట్ ఏ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయి ఎవరైతే ఈ యొక్క సచివాలయం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా కూడా యొక్క సిరీస్ తీసుకోండి మేజర్గా సివిల్ కమ్ మెకానికల్ సంబంధించి హైలీ యూటిలైజ్ అయ్యేటువంటి ఈ యొక్క సిరీస్ ఇది అదేవిధంగా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి పీజీ సెట్ మెకానికల్ వాళ్ళకి స్పెషలైజేషన్ అయినటువంటి క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు దాదాపుగా మనకు ఇరవై ఏడు గంటలకు పైగా నిడివి కలిగినటువంటి క్లాసెస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఎవరైతే ఈసీ సిఎస్ఈ అదే అదేవిధంగా అదర్ బ్రాంచెస్ ఎవరైతే ఉంటారో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ కోసం స్పెషల్గా వాళ్ళకి ఇక్కడ సిరీస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఒక టోటల్ మెకానికల్ కోర్ అనేది అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనే సపరేట్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అదర్ బ్రాంచెస్ ఎవరైతే ఉంటారో యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి లేదా మీకు పీజీ సెట్లోని మ్యాచ్ అనేది మ్యాచ్ అవుతుందో వాళ్ళైనా కూడా ఈ యొక్క క్లాసెస్ని తీసుకోవచ్చు మీకు మొత్తం కూడా గేట్ లెవెల్ క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ తోటి ఉన్నటువంటి మ్యాథ్స్లోని ఆర్ టాపిక్స్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం జరిగింది ఇంకా ఒకే ఒక టాపిక్ ఉంది అది కూడా టూ టు త్రీ డేస్లో ఫినిష్ అయిపోతుంది మ్యాథ్స్ సిరీస్ అని మనకు త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనకి ఒక లాక్డౌన్ అనే టైం ఉంది కాబట్టి ఒక లాక్డౌన్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే ఒక ఇండియన్ రైల్వే సంబంధించినటువంటి ఐఆర్ఈపిఎస్ నుంచి మినిస్ట్రీల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ యొక్క షెడ్యూల్ అయితే రావడం జరిగింది అండ్ ఎన్డీపీఎస్సి సంబంధించిన డేటా అనేది ఉంది ఆ యొక్క డేటా కూడా మనకు టూ టూ త్రీ డేస్లో వస్తుంది ఆ యొక్క డేటా రాగానే మన యొక్క ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి గ్రూప్ డి ఎగ్జామ్స్ మాత్రం మనకు ట్వంటీ ట్వంటీ వన్కి పోన్ అయిపోవడం జరిగింది దాని గురించి ఎలాంటి ఆలోచన అయితే వద్దు సో మనకి ఇంకా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ టైమ్ ఉంది కాబట్టి అదర్ ఎగ్జామ్స్ లేక ఎస్ఎస్సి కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఉంటే మాత్రం వాటిని ప్రిపేర్ అవ్వండి ఎన్టీపీసీ సంబంధించి మనకు టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అట్లీస్ట్ టూ మంత్స్ టైం ఉండే అవకాశం ఉంటుంది ఆ యొక్క టైంలో మీరు యొక్క ఎగ్జామ్ మనకు ఉండేటటువంటి స్టేజ్ వన్లో హండ్రెడ్ మార్క్సే కాబట్టి ఇప్పటివరకు ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈజీగా దాన్ని క్రాక్ చేసేవచ్చు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనకి డేటా అయితే అందుబాటులో ఉంది సో థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ Yeah.